ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్రభావం ఇంకా ఎక్కువైంది. ఇక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అయితే వాస్తవాలతో పాటు ఫేక్ వార్తలు పుకార్లు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక సినీ ఇండస్ట్రీ గురించి, సెలబ్రిటీల వ్యక్తిగత వైవాహిక జీవితాల గురించి వచ్చే పుకార్లు గురించి అయితే చెప్పక్కర్లేదు. తప్పుడు వార్తలను చాలా మంది సెలబ్రిటీలు లైట్ తీసుకున్నా కొంతమంది మాత్రం వాటిని ఖండిస్తున్నారు. తాజాగా నటి ప్లేబ్యాక్ సింగర్ మమతా మోహన్ దాస్ సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండించింది. గత కొన్ని రోజులుగా చాలా మంది హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడ్డారని వరుసగా వార్తలు వస్తున్నాయి. ఇదే కోవలో నటి మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్తో పోరాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. మమతా మోహన్ దాస్ 2009లో హాడ్కిన్ లింఫోమో అనే ఒక రకమైన క్యాన్సర్ వ్యాధికి గురైంది. 7 ఏళ్ల పాటు ఆమె క్యాన్సర్తో పోరాడి ఎట్టకేలకు ఆమె క్యాన్సర్ను జయించి ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతుంది. మళ్ళీ సినిమాలతో బిజీగా మారిపోయింది. అయితే మమతా మోహన్ దాస్ కు మళ్ళీ క్యాన్సర్ తిరగబడిందని, ఈసారి మరింత ప్రమాదకరంగా మారిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మమత ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ వార్తలపై స్పందిస్తూ ఫేక్ వార్తలను కొట్టిపడేసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఘాటుగా సమాధానమిచ్చింది. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాను అని వెల్లడించింది. ఇక తప్పుడు ప్రచారాన్ని ఆపాలని కోరింది. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.